ఎలా ఉందంటే 1980స్లో రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకునేటట్టే ఉంది. ఈ ఎల్లమ్మ, ఎల్లమ్మ అంటే పేరు యాప చెట్టు. అన్నగారు పెద్ద ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినప్పుడు అధ్యక్షుల్ని ఎవరు పెట్టాలని, అరే ఇప్పుడు కూడా అంటే ఆ బుక్లో జల సమరం పుస్తకంలో మొత్తం కూడా ఉండేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనిషికి స్వార్థం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి బాగా ఆలోచించారు. ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి పని చేశారు దుషార్ల గారు. ఏంటంటే వేప చెట్టునే వారి జల సాధన దానికి ఏంటిది అధ్యక్షులుగా చేయడం జరిగింది. నిజంగా నేను చెప్తున్నాను ఒక గొప్ప విషయాన్ని, ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఏంటంటే ఒకరోజు ఒక గురువు ఒక శిష్యుడు ఇద్దరు నడుచుకుంటూ పోతున్నాడట. నడుచుకుంటూ పోతుంటే గురువు అన్నాడట తదాస్తు అన్నాడట. శిష్యునికి డౌట్ వచ్చిందట, అరే ఇక్కడ ఎవరు లేరు, ఎవరిని నాకు తదాస్తు అన్నది అని ఏమంటే శిష్యుడు అడిగినట, అసలు ఎవరిని మీరు తదాస్తు అన్నది అని గురువుగారిని అడిగినట. గురువుగారు చెప్పారట, ఆ చెట్లు రెండు మాట్లాడుకుంటున్నాయి, ఒక చెట్టు అన్నది నేను ఈ దేశానికి రాజును కావాలని చెప్పింది అందుకనే నేను తదాస్తు అన్నా అని అన్నాడట. ఎవరన్నారట, గురువు అన్నాడట. గురువు అనగానే ఎమ్మటే శిష్యుడు అన్నాడట, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది, చెట్టు ఎక్కనన్నా ఏంటిది రాజు అయ్యేటటువంటి ఛాన్స్ ఉందా, లేదే అన్నాడట. కానీ గురువు గారు అన్నాడట ఇది సంభవం అవుతుంది, కాకపోతే ఏంటంటే ఇది టైం తీసుకుంటుంది కాబట్టి నేను టైం తీసుకుంటుంది, టైం తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నీకే తెలుస్తుంది చూడు అన్నాడట. నిజంగానే జరిగింది, అదే జరిగింది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ చెట్టు అనేది ఏంటిది విరిగి కింద పడడం, తర్వాత ఆ చెట్టు యొక్క దాంతో అంటే కట్టెతోని పాదుకలు తయారు చేయడం, ఆ పాదుకలు ఎవరికి మన శ్రీరాముడు అడవికి పోయినప్పుడు ఎవరు పాదుకలు భరతుడు ఆ పాదుకల్నే తీసుకుపోయి భరతదేశంకి అంటే సింహాసనం మీద ఆ పాదుకల్నే పెట్టి ఏంటిది ఆ పాదుకల్ని రాజు చేయడం జరిగింది. అంటే నిజంగా ఒక చెట్టు కూడా మన దేశంలో రాజు అయ్యేటటువంటి అవకాశం ఉందనేది ఏంటిది కథ ద్వారా మనకు తెలుస్తుంది. నిజంగా ఈరోజు ఇచ్చే అంటే నిజంగా నేను ఎప్పుడు కూడా అడవికి వస్తుంటాను, అందరూ అడుగుతున్నాను అడవికి పోతే నిజంగా నీకు చాలా డేంజర్ ఏమైనా అవుతుంది, పాములు గిన్నె ఉంటాయి అన్నీ ఉంటాయి, నువ్వు పోతున్నావు నువ్వు జాగ్రత్త అంటే నేను ఒకటే చెప్తాను, మా అన్న నా వెనకమంటూ ఉంటాడు కాబట్టి నాకేం భయం లేదు, నేను నిద్రపోయినా ఆయన లేచి చూస్తాడు నన్ను చూస్తాడు, నాకైతే ఆ ధైర్యం ఉందని నేను చెప్తాను. అదే డేరాలో నేను రెండుసార్లు పడుకున్నాను తర్వాత ఒకరోజు వెన్నెల్లో హాయిగా నిద్రపోయాను, తెల్లారి 5:30కి లేచాను. నిజంగా నేను అనుకున్నాను నాకేమన్నా అయితే మా అన్న ఉన్నాడు అనేటటువంటి అదే. నిజంగా ఇట్లాంటి గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చాయి. ఇక మనం అంటే మొత్తం దాన్ని వదిలిపెట్టి వచ్చినాం, నేను వదిలిపెట్టి వచ్చినాం, కాంక్రీట్ జంగల్ని వదిలిపెట్టి వచ్చినాం, ఈరోజు అడవిలోకి వచ్చి మనం ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్లా మంచి మంచి ముచ్చట్లు వస్తున్నాయి. అదే అక్కడ ఉన్నాం అనుకోండి, అక్కడ ఉంటే మనకు వచ్చి ఏంటి అరే ఈరోజు సెలవు కదా, ఏ హోటల్కి పోదాం, ఎడ బిర్యానీ తిన్నాం, తర్వాత ఎక్కడ తిరుగుతాం, ఏం చేద్దాం అని అంటే మొత్తం కూడా అక్కడ ఆలోచనలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇట్లాంటి ఆలోచనలు అనేది రాదు. నిజంగా ఇంకొకసారి నిజంగా నేను రుణపడి ఉన్నాను ఈ దుషార్ల గారికి, ఎందుకంటే ఈ అడవికి వచ్చిపోయినప్పుడు మాత్రం కడుపు నిండా అన్నం తినిపోతాను, నిజంగా కడుపు నిండా అన్నం తినిపోతాను. ఇక్కడ మన ఓయూ ఏంటిది లీడర్ మా సైదులు కూడా పొద్దున్నే మేము నిక్ నేమ్తో పిలుచుకుంటాం అందరం కూడా డబల్ టిఫిన్ చేద్దామని. నిజంగా ఈడనైతే గట్టిగా తినిపోతాం, పొద్దున్నే 2 సార్లు తింటాం టిఫిన్, తర్వాత మధ్యాహ్నానికి మాత్రం టమాటా పచ్చడి వేసుకొని అసలు కమ్మగా ఏంటిది తింటాము. అసలుకు ఎంత పొద్దున అవుతుందో అంత జల్దీ సాయంత్రం అయినట్టే అనిపిస్తుంది అడవిలో. మళ్ళీ తిరుగుతాం, నిజంగా మేము వచ్చింది చాలాసేపు అవుతుంది, అప్పుడే ఇప్పుడు టైం చూస్తే 2:30 అవుతుంది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటాము, అనేకమైనటువంటి విషయాలు చర్చించినటువంటి సందర్భంగా కూడా ఉంది ఈ అడవిలో. నిజంగా అన్నగారు నేను ఒక పుస్తకంలో చదివాను అన్నగారి గురించి, అంటే మనకు తెలియనటువంటి ఏంటంటే మనం ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం కాబట్టి అన్నం కూడా తిరుగుతున్నాం, కానీ ఈ అడవిలో కూర్చొని ఒక 10 కిలోల కంట్రోల్ బియ్యం తీసుకొచ్చుకొని తెల్లన్నం వండుకొని ఒక సాపలో వేసుకొని అందరూ కూడా గొడ్డు కారం వేసుకొని తిని ఉన్నటువంటి ఒక రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ నిజంగా అన్న ఏంటిది ఒక పెద్ద 70 సంవత్సరాలు ఉంటాయి, 70 సంవత్సరాలలో చాలా కొన్ని వందలు కాదు లక్షల అనుభవాలు కూడా ఉన్నాయి. నిజంగా అట్లాంటి అన్న ఈరోజు మనతో పాటు మనతో పాటు ఉండడం కూడా చాలా సంతోషకరం. నిజంగా ఎప్పుడు కూడా చెప్తుంటాడు ఒక గొప్ప విషయం చెప్తుంటాడు నాకు, మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నా చేయకుండా మాత్రం ఎప్పుడు పంచదేవతలు మాత్రం మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి కాబట్టి మనం చాలా నిజాయితీగా ఉండాలి మన జీవితంలో అని అట్లాంటి గొప్ప గొప్ప విషయాలు కూడా చెప్తుంటాడు. ఏంటిదంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఆకాశం ఇంటనే ఉంది, భూమాత ఇంటనే ఉంది,
గాలి ఇంటనే ఉంది, తర్వాత చెట్టు ఇంటనే ఉంది, అన్ని ఇంటనే ఉన్నాయి. వనదేవతలు కూడా ఇంటనే ఉరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఈ విషయాలు చెప్పుకోవడానికే మనం ఈరోజు అడవిలో మనం కలుసుకున్నామని నేను అనుకుంటున్నాను.